నమస్కారం. ఈ మౌఖిక ట్యుటోరియల్ కి సుస్వాగతం. లేటెక్ లో రిపోర్ట్ ఎలా రాయాలో ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకుందాం. దీంట్లో మీరు స్క్రీన్ మీద ఇప్పుడు మూడు విండోస్ చూస్తున్నారు. సోర్స్ ఫైల్ అనేది ఎడిటర్ లో ఉంది. నేను ఈమాక్స్ అనే ఎడిటర్ ను వాడుతున్నాను. టెర్మినల్ లో సోర్స్ ఫైల్ ని కంపైల్ చేసి పీడిఎఫ్ ఫైల్ ని నిర్మిస్తాను. ఈ పీడిఎఫ్ ఫైల్ ని పీడిఎఫ్ రీడర్ లో చూడవచ్చు. నేను మ్యాక్ ఓఎక్స్ఎక్స్ లో స్కిమ్ అనే పీడిఎఫ్ రీడర్ ని ఉపయోగిస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ ని లోడ్ చేస్తుంది. మనము లేటెక్ ద్వారా డాక్యుమెంట్స్ అంటే దస్తావేజులు నిర్మిస్తున్నప్పుడు విండోస్ ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటిగా అమర్చక్కర్లేదు. మీకు ఇష్టమైతే వేరే ఎడిటర్ లేక వేరే ఏదైనా పీడిఎఫ్ రీడర్ ని కూడా వాడవచ్చు. లేటెక్ ని వాడే పద్ధతి అన్ని యూనిక్స్ సిస్టమ్స్ లో ఒకటే. లినక్స్ లో కూడా విండోస్ లో కొద్దిగా మార్పులు ఉండవచ్చు, కానీ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సోర్స్ ఫైల్ ఒకలాగే ఉంటుంది. కనుక మీరు పనిచేసే లేటెక్ సోర్స్ ఫైల్ ఉదాహరణకు విండోస్ లో చేస్తూ ఉండేటప్పటికీ అది యూనిక్స్ సిస్టమ్ లో కూడా పనిచేస్తుంది. ఈ ట్యుటోరియల్ యొక్క మొదటి అంశం కంపైలింగ్ మీద ఉంది. ఇందులో లేటెక్ మీద ఒక చిన్న పరిచయం ఉంది. మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి చూసుకోవచ్చు. నేను 12-point టెక్స్ట్ సైజ్ మరియు ఆర్టికల్ క్లాస్ వాడుతున్నాను. నేను భాగము, ఉపభాగము, ఉప ఉప భాగములకు శీర్షికలని నిర్ధారించాను. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద యథాస్థానాల్లో కనిపిస్తున్నాయి. ఈ సెక్షన్ టైటిల్స్ అంటే భాగ శీర్షికల యొక్క ప్రత్యేకమైన విశేషాలని చూద్దాం. సోర్స్ ఫైల్ లో ఖాళీ స్థానాలు ఉన్నప్పటికీ అవుట్పుట్ అలాగే ఉంటుంది. నేను ఇంకా కొన్ని ఖాళీ స్థానాలను జోడిస్తాను. దీనిని సేవ్ చేసి కంపైల్ చేస్తాను. అవుట్పుట్ లో తేడా ఏమీ ఉండదు. తిరిగి సోర్స్ ఫైల్ ని యథాస్థానానికి చేర్చి కంపైల్ చేస్తాను. టైటిల్స్ యొక్క ప్రమాణములు తనంతట తానే సరియైన ప్రమాణములలో సృష్టింపబడతాయి. ఉదాహరణకు భాగపు శీర్షకమేమో అతిపెద్దగాను ఉప ఉప భాగము శీర్షకమేమో చిన్నదిగా కనిపిస్తుంది. ఈ గుణాలు ఫాంట్ ప్రమాణం మారినా కూడా మారవు. ఉదాహరణకు నేను ఇప్పుడు ఫాంట్ సైజ్ ని 11కు మారుస్తాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. శీర్షికల ప్రమాణాలు దాదాపుగా తగ్గింది, కానీ దాని ప్రత్యేకత మారలేదు. నేనిప్పుడు మళ్ళీ ఫాంట్ సైజ్ ని 12-point కి మారుస్తాను. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే శీర్షికలకు భాగపు సంఖ్యలు తమకు తామే వస్తాయి. ఉదాహరణకు నేనిప్పుడు ఒక ఉపభాగమును చేరుస్తాను. అది సోర్స్ ఫైల్ లో ఇన్సర్టెడ్ సెక్షన్ అనే ఒక భాగాన్ని జోడిస్తాను. ఇదిగోండి ఇక్కడ చేస్తున్నాను నేను. దీన్ని సేవ్ చేసి కంపైల్ చేస్తాను. అవుట్పుట్ లో ఇన్సర్టెడ్ సెక్షన్ అని మనకు తగిన సంఖ్యలో కనిపిస్తుంది. క్లుప్తంగా చూస్తే అక్షరాక్షరానికి మధ్య జాగా, ప్రమాణములు, విశిష్ట అంటే శీర్షికలు పెద్దగా బోల్డ్ గా కనిపించటం ఇట్లాంటివన్నీ లేటెక్ స్వయంగా సిద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు నేను మీకు విషయ సూచిక అంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. మొట్టమొదట మనము గమనించాల్సింది ఏంటంటే ఇందులో report.talk అనే ఫైల్ లేదు. ఇట్లాంటి ఫైల్ మరియు డైరెక్టరీ లేదు అని లేటెక్ మనకు సూచిస్తుంది. report.talk అనేది ఒక సోర్స్ ఫైల్. నేనిప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనే పదాన్ని కమాండ్ గా రాస్తాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. కంపైల్ అయిన తర్వాత అవుట్పుట్ లో కంటెంట్స్ తప్ప ఇంకా ఏమీ కనిపించదు. ఇప్పుడు మన దగ్గర report.talk అనే ఫైల్ తయారైంది. భాగం శీర్షికలను మనము ఈ report.talk ఫైల్లో రాద్దాము. దీనిని ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము. దీనిని మళ్ళీ రీకంపైల్ చేస్తాను. ఈ సమాచారము మనకు మరలా కంపైల్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది, కనుక
దీనిని మరలా రీకంపైల్ చేస్తాను. అవుట్పుట్ లో కంటెంట్స్ కు ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. అన్ని శీర్షికలు పేజీ నంబర్లతో సహా విషయ సూచికలు కనిపిస్తున్నాయి. పేజీ నంబర్ 1లో విషయ సూచిక ఉంది. ఈ డాక్యుమెంట్ లో ఒక పేజీయే ఉంది. ఈ 2 సార్లు చేసిన కంపైలేషన్ ప్రక్రియలు శీర్షికల్లో మార్పులు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఒక కొత్త శీర్షకం అంటే టైటిల్ ని జోడిస్తాను. దీనిని మోడిఫైడ్ సెక్షన్ అని పిలుద్దాం. కంపైల్ చేస్తాను. డాక్యుమెంట్ లో మార్పు వచ్చింది, కానీ విషయాలేవి మారలేదు. 2వసారి కంపైల్ చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాను. మనము ఈ పద్ధతితో విషయ సూచిక యొక్క స్థానంని కూడా మార్చవచ్చు. ఇప్పుడు నేను టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ని డాక్యుమెంట్ చివరికి తీసుకువెళ్తాను. కంపైల్ చేస్తాను. ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ నాకు డాక్యుమెంట్ చివరిలో కనిపిస్తుంది. నేను మళ్ళీ ఈ డాక్యుమెంట్ ని మామూలు స్థానానికి తీసుకువెళ్తాను. ఇప్పుడు మనము డాక్యుమెంట్ కు ఒక శీర్షికం తయారు చేద్దాం. ఇది ఇక్కడ డాక్యుమెంట్ క్లాస్ తర్వాత చేస్తాను. మొదట టైటిల్ అంటే శీర్షికం. దీంట్లో మనము కొన్ని లైన్స్ జోడించుకోవచ్చు. 2వది రచయిత పేరు. 3వది తారీఖు అంటే ఈ రోజుకి తేదీ. 4వది మొదట డాక్యుమెంట్ నిర్మించిన తేదీ అంటే 13 జూలై 2007. ఇప్పుడు నేను కంపైల్ చేస్తాను. స్క్రీన్ లో ఏ మార్పు ఉండదు. ఎందుచేతంటే మనము లేటెక్ కు ఈ సమాచారంతో ఏం చేయాలో అని కమాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను సోర్స్ ఫైల్ కి వెళ్లి మేక్ టైటిల్ అనే కమాండ్ ని ఇస్తాను. ఇది డాక్యుమెంట్ తర్వాత ఇస్తాను. కంపైలింగ్ అయిన తర్వాత శీర్షికము అవుట్పుట్ లో మనకు ఇలా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా. ఇప్పుడు నేను డాక్యుమెంట్ యొక్క క్లాస్ ను ఆర్టికల్ క్లాస్ నుండి రిపోర్ట్ క్లాస్ కు మారుస్తాను. ఈ మార్పుని ఇక్కడ చేద్దాము. కంపైల్ చేస్తాను. కంపైలింగ్ అయిన తర్వాత శీర్షికము మొత్తం పేజీలు కనిపిస్తుంది. విషయాలన్నీ మరో కొత్త పేజీ అంటే పేజీ నంబర్ 1లో కనిపిస్తుంది. ఇది పేజీ నంబర్ 1. శీర్షికం ఉన్న పేజీకి ఏ సంఖ్య ఉండదు. భాగం యొక్క శీర్షికం కూడా 0 అనే సంఖ్య కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ క్లాస్ లో అధ్యాయం అవసరం. అది మనం వ్యాఖ్యానించలేదు కాబట్టి దానిని 0 అనే సంఖ్య స్వయంగా నిర్ధారించడం జరిగింది. ఉప ఉప భాగమునకు ఇప్పుడు ఏ సంఖ్య ఉండదు. విషయాలు అంటే కంటెంట్స్ లో సమాచారం ఏది సరిగ్గా ఉండదు. వీటికి పాత నంబర్లే ఉంటాయి. ఈ సమస్యను మనము మరలా రీకంపైల్ చేసి సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు కొత్త నంబర్లు కనిపిస్తున్నాయి. మనము కొత్త అధ్యాయముని ఇప్పుడు ప్రారంభిద్దాం. పదండి, దీనిని 1వ అధ్యాయం అని చెప్పుకుందాం. దీనిని 2 సార్లు కంపైల్ చేద్దాము. విషయాలు మారలేదు, కానీ మిగతా విషయాలన్నీ మాయమైపోయాయి. ఎందుకంటే ఈ అధ్యాయము అనే కమాండ్ ఒక కొత్త పేజీని సృష్టిస్తుంది. మనము మరొక పేజీకి వెళ్లి దీనిని దృఢపరుచుకున్నాం. చూడండి, కొత్త పేజీలో అధ్యాయము అతి స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, అతి స్పష్టంగా
కనిపిస్తోంది. మళ్లీ వెనక్కి వెళ్దాం, కంపైల్ చేద్దాం. అవుట్పుట్ లో కొత్త అధ్యాయం యొక్క విషయాలన్నీ సూచికలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మనము ఉపగ్రంథం అంటే అపెండిక్స్ చేర్చాలంటే అపెండిక్స్ అనే కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ అపెండిక్స్ అనే కమాండ్ ఇస్తాను. ఉపగ్రంథంలో అధ్యాయము మొదలు పెట్టాలంటే ఫస్ట్ చాప్టర్ ఇన్ ది అపెండిక్స్ అని టైప్ చేయాలి. రెండు సార్లు కంపైల్ చేయాలి. రండి, ఇప్పుడు కంపైల్ చేద్దాము. అవుట్పుట్ లో ఎలా వస్తుందో చూద్దాం. అపెండిక్స్ లో మొదటి అధ్యాయం అని కనిపిస్తుంది. అపెండిక్స్ ఏ కొత్త పేజీకి మారింది. పేజీల సంఖ్య కూడా 4కు మారింది. ఉపగ్రంథం అనే పదం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక అధ్యాయంను జోడిస్తాను. ఇది సెకండ్ చాప్టర్ ఇన్ ది అపెండిక్స్ అని నేను టైప్ చేస్తాను, కంపైల్ చేస్తాను. పేజీ సంఖ్య ఇప్పుడు 5కు మారింది. ఇది కొత్త పేజీలో వస్తుంది. మనము తిరిగి డాక్యుమెంట్ మొదట్లోకి వెళ్దాం. నేను రెండోసారి కంపైల్ చేసినప్పుడు విషయాలన్నీ సరిగ్గా కనిపిస్తున్నాయి. రిపోర్ట్ క్లాస్ నుండి ఆర్టికల్ క్లాస్ కు మళ్లీ మారితే ఏ మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఆర్టికల్ క్లాస్ కి మారుస్తాము. కంపైల్ చేస్తాను. కంపైల్ చేసినప్పుడు లేటెక్ ఇందులో ఏదో తప్పు ఉంది అని సూచిస్తుంది. లేటెక్ ఇలా ఆగిపోయినప్పుడు రెండు విధాలుగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎలా అంటే, ఎక్స్ అని టైప్ చేసి బయటికి రావచ్చు. మామూలుగా పీడిఎఫ్ ఫైల్లో పాత పేజీలు ఉంటాయి, కానీ ఈ కేసులో అవుట్పుట్ లో ఏ పేజీలు ఉండవు. అప్పుడు మనము సోర్స్ ఫైల్ కు వెళ్లి తప్పుని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళవచ్చు. కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు మళ్లీ మళ్లీ కంపైల్ చేస్తూ ఉంటే తప్పులు కనిపెట్టడం సులువు. ఎటువంటి తప్పైనా కూడా త్వరగా కనిపెట్టవచ్చు. అప్పుడప్పుడు లేటెక్ తప్పుల వలన ఆగిపోతే నేను డాక్యుమెంట్ ని అక్కడికక్కడే ఆపేస్తాను. అన్ని ఓపెన్ ఎన్వైరన్మెంట్స్ విండోస్ ని క్లోజ్ చేసి తప్పుని కనిపెట్టి దాన్ని సరిదిద్దుకోవచ్చు. ఎండ్ డాక్యుమెంట్ అనే ఆదేశము ఇచ్చిన తర్వాత ఉన్న సమాచారాన్ని లేటెక్ పట్టించుకోదు, కాబట్టి ఆ అంశాన్ని మనం మార్చక్కర్లేదు. తప్పు సరిదిద్దడం అయినచో క్లోజ్ ఎన్వైరన్మెంట్ ఆదేశాన్ని నడుమ ఎండ్ డాక్యుమెంట్ అనే ఆదేశాన్ని ఇచ్చి తీసేయచ్చు. ఏదైనా తప్పు వలన లేటెక్ ఇలా ఆగిపోయిందంటే దాన్ని పట్టించుకోకుండా మనము ముందుకు వెళ్ళవచ్చు. ఎలా అంటే, రిటర్న్ ఆర్ ఎంటర్ కీ ప్రెస్ చేసి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఏమైందో చూద్దాం. అవుట్పుట్ లో రెండు పేజీలు వచ్చాయి. ఒకటో పేజీ చూద్దాము. సమాచారం అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి? తప్పు ఏంటంటే ఇక్కడ అధ్యాయము అని ఉంది, దీనిని తీసేసి కంపైల్ చేయాలి కదండి. దీన్ని ఇప్పుడు కంపైల్ చేద్దాం. కంపైల్ చేసిన తర్వాత లేటెక్ మళ్లీ మళ్లీ సూచిస్తుంది ఏంటంటే, విషయ సూచికలో మరియు ఉపగ్రంథం అంటే అపెండిక్స్ లో అధ్యాయం ఉంది అని. వీటన్నిటినీ తీసేసి మనము మళ్లీ కంపైల్ చేద్దాం. అంటే ఇప్పుడు సోర్స్ ఫైల్ కి వెళ్లి ఫస్ట్ చాప్టర్ ఇన్ ది అపెండిక్స్ మరియు సెకండ్ చాప్టర్ ఇన్ ది అపెండిక్స్ ఈ రెండిటిని తీసేసి కంపైల్ చేద్దాం. ఇప్పుడు ఏ కష్టం లేకుండా మొత్తం సమాచారం
ఒక పేజీలో వస్తుంది. ఇదే కాకుండా సమాచారం కూడా సరిగ్గా ఉంటుంది. చూస్తున్నాను కదా, అన్ని సరిగ్గా ఉన్నాయి. సోర్స్ ఫైల్ ని మనము ఎలాగైనా మార్చుకోవచ్చు. ఉదాహరణకు కొత్త భాగము, ఉపభాగము, ఉపగ్రంథము, వీటన్నిటిని మెయిన్ టెక్స్ట్ లో చేర్చవచ్చు. రిపోర్ట్ స్టైల్ ని కూడా మార్చవచ్చు. ఈ ట్యుటోరియల్లో నేర్పబడిన ఆదేశాలన్నిటినీ పాటించి చూడండి. మీకు నమ్మకం కలిగే వరకు ట్రై చేయండి. జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే అన్ని మార్పులు చేసిన తర్వాత కంపైల్ చేయాలి. ఇది మర్చిపోతే మీరు తెలియని చిక్కుల్లో పడతారు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే లేటెక్ ఇంజన్ కు సోర్స్ ఫైల్లో అంటే ఈమెక్ లో రంగు, అక్షరం యొక్క ప్రమాణము ఎలా ఉన్నా పర్వాలేదు. లేటెక్ సిస్టమ్ కు ముఖ్యమైనది సోర్స్ ఫైల్ సరిగ్గా ఉందా లేదా అని.